నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారత హోంశాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి బండి సంజయ్ కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు సమయాన్ని బట్టి నేను ఎవరి పేరు తీసుకోవడం లేదు దయచేసి క్షమించాలి ఈరోజు బండి సంజయ్ గారి యొక్క యాత్ర రెండో దశ కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమిత్ షా గారు వచ్చారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంది ఈ యొక్క సభ ద్వారా రాష్ట్రంలో మరొకసారి టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యము భారతీయ జనతా పార్టీ యొక్క చైతన్యము ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆ యొక్క ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు అనేక రకాలుగా ప్రశ్నలు వేశారు అమిత్ షా గారికి కల్వకుంట్ల కుటుంబం కూడా అనేక రకాలుగా ప్రశ్నలు వేసింది రెండు రోజుల నుంచి చూస్తున్నాం వారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణకు వస్తున్నారో చెప్పాల్సిందిగా కోరారు నేను అడుగుతా ఉన్నాను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దేశ హోంశాఖ మాత్యులుగా ఈ యొక్క హైదరాబాద్ గడ్డ మీద బరాబర్ రానున్న రోజుల్లో జెండా పాతుతాడు ఈ యొక్క అసెంబ్లీ మీద విజయ విజయకం ఎగరవేయడానికి మరి అమిత్ షా గారు వస్తారు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఏదైనా తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చామా ఇదేమన్నా నిజాం పరిపాలన ఎవరు కూడా రాకూడదా ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలారా ఈరోజు మనము నూట మరి అనేక సంవత్సరాలుగా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసి అదేవిధంగా మూడున్నర లక్షల కోట్లు మూడున్నర కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యోగం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ ఈరోజు ఈ కేసీఆర్ కుటుంబానికి మనం రాసి ఇచ్చినట్టు ఈ హైదరాబాద్ రావాలంటే కల్వకుంట్ల కుటుంబం యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నట్టు పర్మిట్ సిస్టమ్ ఏమైనా ఉందా అడుగుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం యొక్క పర్మిట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో భారత వంశాఖ మధ్యలో అడుగు పెట్టాలని అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజలు ఈరోజు మేధావులు అందరూ ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ లేకుండా భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా జేఏసీ లేకుండా తెలంగాణ ఉద్యమకారులు లేకుండా కౌలు కళాకారులు లేకుండా తెలంగాణ విద్యార్థులు లేకుండా తెలంగాణ మీద మరి ఆ రోజు తెలంగాణ వచ్చేది అడుగుతా ఉన్నాను తెలంగాణ మీద కల్వ కుంటి కుటుంబానికి ఎంత ఉందో హక్కు ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రతి ఉద్యమం అంతే హక్కుంది ఎవరైతే బలిదానమైనటువంటి పన్నెండు వందల కుటుంబాలకు అంత్యక్కుంది భారతీయ జనతా పార్టీ కూడా అంతేకుంది ఈ తెలంగాణ ఎవరి జాగీరు కాదు ఇది నిజాం రాజ్యం కాదు ఇది ఇక్కడ కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగమే పనిచేస్తుంది ఈ విషయం అర్థం చేసుకోవాలి ప్రజలారు అందుకే అంటా ఉన్నారు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వద్దు ఈ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చేటువంటి ఎన్నికల్లో మా కుటుంబము ఏమీ పరిపాలన చేయలేదు నా కొడుకు ముఖ్యమంత్రి కాడు అని ఈరోజు కేసీఆర్ భావిస్తూ ఉన్నాడు అందుకే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈరోజు కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు అందుకే మీకు మనవి చేస్తా ఉన్నాను నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తాను భారతీయ జనతా పార్టీ బరాబరి రాష్ట్రానికి వస్తుంది మా ప్రభుత్వము ఏదైతే ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా సేవలు చేసింది గత ఏడున్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక లక్ష నాలుగు కోట్ల విలువైనటువంటి జాతీయ రహదారులు వేశాము అందుకోసమే చెప్పడానికి ఈరోజు అమిత్ షా గారు వచ్చారు ఈ రాష్ట్రానికి గత ఏడున్నర సంవత్సరాలుగా సుమారు ముప్పై కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపాధి హామీ పథకం మణిరేగ పనులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది అందుకోసమే అమిత్ షా గారు వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి గత ఎనిమిది సంవత్సరాలుగా తూచ తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది అందుకోసం అది చెప్పడానికి వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ప్రతి పేదవాడి కుటుంబంలో వంట గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు అందుకోసమే చెప్పడం కోసం నరేంద్ర మోడీ వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో టాయిలెట్లు కుటుంబాలన్నింటిలో కూడా టాయిలెట్లు కట్టించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది అవి చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు ఈ రాష్ట్రంలో ఒక కేజీ బియ్యం వెనక కేంద్ర ప్రభుత్వం ముప్పై రూపాయలు ఖర్చు పెడుతుంది అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఐదు కేజీలో చొప్పున గత రెండున్నర సంవత్సరాలుగా బియ్యం ఇస్తా ఉన్నాము అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కేసీఆర్ కుటుంబంతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ప్రతి పేదవాడికి నాతో సహా ప్రతి పేదవాడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అంది అదే చెప్పడానికి వచ్చారు ఈరోజు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు అందరికి అప్పులు ఇచ్చాము కరోనా టైంలో అది చెప్పడానికి వచ్చాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి సంవత్సరానికి ఆరు రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాము అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదుపు సంఘాలకు పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా అప్పులు ఇస్తున్నాము అది చెప్పడానికి అమిత్ షా గారు వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ముద్ర బ్యాంక్ కానీ ఈ శ్రమ కార్డ్స్ కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ ఉన్నాము అది చెప్పడానికి వచ్చారు నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది రైతులకు సబ్సిడీతో కూడినటువంటి ఎరువులు ఇస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు తిరగకూడదు నాకు జవాబు చెప్పాలి మీరు ఈ రాష్ట్రానికి దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు పది సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ దళితులు పరిపాలించలేరు నేనైతే సమర్థవంతంగా పరిపాలిస్తా కాబట్టి దళితుని చేయకుండా నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పారు పది సంవత్సరాలు అయిపోయింది దమ్ముందా మీకు అడుగుతా ఉన్నాను చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను దళితుల మీద ప్రేమ ఉందా అని అడుగుతా ఇప్పుడైనా మీ పార్టీ తరఫున గెలిచే సమస్య లేదనుకోండి ఇప్పుడైనా మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ముందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు కూడా టిఆర్ఎస్ పార్టీ నమ్మే ప్రసక్తి లేదు దళితుడు ముఖ్యమంత్రి వేస్తా ఉన్నావు మూడెకరాల స్థలం ఇస్తా ఉన్నావు దళిత బంధు అన్నావు ఎక్కడుంది దళిత బంధు గులాబీ జండల మధ్యలో తిరుగుతూ ఉంది తప్ప పేద ప్రజల దళితులకు ఇంకా మా యొక్క దళిత బంధురాల ఈరోజు మీకు అడుగుతా ఉన్నాను నిజాంషూ ఫ్యాక్టరీ ఏమైంది ఎందుకు తెరవలేదు అడుగుతా ఉన్నాను ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నావు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను నిజవర్గానికి లక్ష ఎకరాల సాగన్నావు ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు ట్యాంక్ బండిలో కొబ్బరి నీళ్ళు పోస్తా ఉన్నావు పోశా అడుగుతా ఉన్నాను హైదరాబాద్ ను కరీంనగర్ ను వరంగల్ ను సింగపూర్ లండన్ తో పొంచావు ఈరోజు చేశావు అడుగుతా ఉన్నాను ఈరోజు ఆరోగ్యశ్రీ నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాను పేద ప్రజల విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాను నిరుద్యోగ గుర్తిస్తా అన్నావు ఇచ్చావు అడుగుతా ఉన్నాను రైతుల ఎరువులు ఉచితంగా ఇస్తానన్నావు ఆయన చెప్పాడు నేను ఇది ప్రకటన చేస్తున్నా ఈ ప్రకటన ఇంటే ప్రపంచమంతా నివ్వరపోతుందన్నాడు ఏం చెప్పాడు రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్నాడు ఎందుకు ఇవ్వలేదు రోజు వరకు ఒక్క రూపాయి రైతుల ఎరువులకు సంబంధించినటువంటి ఉచితంగా డబ్బులు ఇచ్చినా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో దళితుల దళిత సంక్షేమం కోసం కానీ బడుగు బలైన సంక్షేమం కానీ ఒకటే చెప్పారు సంబంధించినటువంటి రిజర్వేషన్ నేను మనవి చేస్తా ఉన్నాను గిరిజనుల సంబంధించిన రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో రాలేదంటే దానికి పాపము దానికి కారణము కల్వకుంట్ల కుటుంబమే టిఆర్ఎస్ పార్టీ ఏ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గిరిజనుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ఓ గిరిజన సోదరులారా ఆలోచించండి గత ఎనిమిది సంవత్సరాలుగా గిరిజనులకు రిజర్వేషన్ రాకుండా మోసం చేస్తుంది దగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోండి మజ్జిలి పార్టీ యొక్క ఒత్తిడితో ఈరోజు రిజర్వేషన్స్ మైనార్టీ రిజర్వేషన్ చెప్పారే దాని కారణంగానే ఈరోజు రాలేదు ఈరోజు మైనార్టీ రిజర్వేషన్ కాకుండా గిరిజనుల యొక్క రిజర్వేషన్తో ముందుకు రండి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తాము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజానీకానికి కార్యకర్తలకు తెలంగాణ బిడ్డలకు అందరు కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి గట్టిగా చెప్పాలా ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి నినబడాలా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలా నరేంద్ర మోడీ గారికి ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క గుండెల్లో రైతులు రైలు పరిగెత్తాలి రెండు చేతులకి చెప్పండి భారత్ 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి